ఆ రోజు డేట్ డిసెంబర్ 16, 2017. న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఒక అద్భుతమైన స్టోరీని వాళ్ళ యొక్క పేపర్లో ప్రచురించడం జరిగింది. ఆ అద్భుతమైన స్టోరీ అనేది అప్పటి వరకు మనకున్న ఎన్నో నమ్మకాలని కంప్లీట్గా తుడిచిపెట్టేసింది, ఎన్నో కొత్త ప్రశ్నలను మనకు అందించింది, ఎన్నో కొత్త మిస్టరీలని మన ముందుంచింది. ఇంతకీ ఆ ఆర్టికల్లో ఏముందంటే, యుఎస్ గవర్నమెంట్ మరియు మిలిటరీ యుఎఫ్ఓలకు సంబంధించి కావచ్చు, అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించి కావచ్చు, ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు అయితే చేయట్లేదు, ఆపేసిందని మనకి చెబుతూ మనల్ని నమ్మిస్తూ వస్తోంది. కానీ మా యొక్క ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ AATIP, ఈ ప్రోగ్రామ్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్ని ఒకప్పుడు యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళైతే కండక్ట్ చేయడం జరిగింది. ఈ AATIP యొక్క మెయిన్ గోల్ ఏంటంటే, యుఎఫ్ఓలకు సంబంధించిన సైటింగ్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయడం. అది యుఎస్లో కావచ్చు, వేరే దేశాలలో కావచ్చు. అండ్ ఈ యుఎఫ్ఓ సైటింగ్స్ కారణంగా ప్రపంచానికి కానీ లేదంటే యుఎస్కి కానీ ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా, గ్లోబల్ సెక్యూరిటీకి ఇవేమైనా భంగం కలిగించే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం ఈ అడ్వాన్స్డ్ ఏవియేషన్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ యొక్క పని. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా 2007 స్టార్ట్ అయింది. అది బుష్ అడ్మినిస్ట్రేషన్లో స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత 2012 ఇది ఫినిష్ అయిపోయింది. అండ్ దీని యొక్క ఫైనల్ రిపోర్ట్లో ఇది మనకి ఏమని చెప్పిందంటే, అలాగా మన ప్రపంచానికి కానీ లేదంటే యుఎస్కి కానీ ఏమాత్రం భంగం కలిగించేలాగా ఎటువంటి యుఎఫ్ఓ కేసులు కూడా కనిపించలేదని అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేసు అనేది క్లోజ్ అయిపోయింది. అయితే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు మాత్రం ఈ విషయంతో అంగీకరించట్లేదు. అండ్ వాళ్ళు ఏమని చెబుతూ వచ్చారంటే, ఆ టైంలో కొన్ని మెటీరియల్స్ అనేవి వాళ్ళకి దొరికాయని, వాటిని స్టోర్ చేయడానికి మరియు వాటికి సంబంధించిన రీసెర్చ్ అనేది చేయడానికి కొంత మనీని అయితే యుఎస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందని, అండ్ అవన్నీ కూడా సైన్స్కి తెలియని మెటీరియల్స్ అని, అండ్ యుఎఫ్ఓస్తో లింక్ అయి ఉన్నాయని రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో ఆయా ప్రాంతాలకు చెందిన మెటీరియల్స్ అని అయితే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న అప్డేట్. ఒకవేళ మీలో ఎవరికైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలని ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అనేది ది బెస్ట్ కంపెనీ. ఈ ఏంజిల్ వన్ ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్ గా ఉండేది, అదే ఇప్పుడు ఏంజిల్ వన్ అయింది. దీంట్లో మీకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు, ఈ డీమాట్ అకౌంట్ మీకు ఫ్రీగా వస్తుంది. సో ఎవరికైనా ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో నేను ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ వన్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ కనుక లేకపోయినట్టయితే, ఫస్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఆ తర్వాత నాలెడ్జ్ని పెంచుకున్న తర్వాత కంప్లీట్ ట్రేడింగ్ అయితే చేసి మనీని సంపాదించడం మొదలు పెట్టండి. అయితే ఆ ప్రోగ్రాంలో మొదటగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల్లో రాల్ఫ్ బ్లూమెంథాల్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నారు. అతను కూడా ఒక రిపోర్టర్. అయితే అతను కొన్నాళ్ళ తర్వాత ఒక పేపర్కి ఏమని తెలియజేశారంటే, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కనబడ్డాయని చెప్పి కొన్ని ప్రాంతాల్లో రిపోర్ట్స్ అయితే వచ్చాయి కదా, ఆయా ప్రాంతాల్లో దొరికిన కొన్ని మెటీరియల్స్ని ఇప్పటికీ కూడా స్టడీస్ అయితే చేస్తున్నారు కొంతమంది శాస్త్రవేత్తలనైతే ఆయన తెలియజేయడం జరిగింది. అండ్ ఆ మెటీరియల్స్కి అద్భుతమైన ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయని, అండ్ వాటిని తయారు చేయడానికి ఎటువంటి టెక్నాలజీని ఉపయోగించారు, ఆ మెటీరియల్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే వాటిని ఉపయోగిస్తున్నారని ఆయన అయితే తెలియజేశాడు. అండ్ ఆయన ఏమని చెప్పాడంటే, ఇప్పటికీ కూడా వాటిని దేంతో తయారు చేశారనేది అయితే శాస్త్రవేత్తలు తెలుసుకోలేకపోతున్నారని తెలియజేశాడు. అయితే న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన ఆ రిపోర్ట్లో ఒక కంపెనీ పేరు అయితే ఉంది, ఆ కంపెనీకి ఫండ్స్ వెళ్తున్నాయని చెప్పి రాయడం జరిగింది. ఆ కంపెనీ పేరు ఏంటంటే బిగ్లో ఏరోస్పేస్. బిగ్లో ఏరోస్పేస్ అనేది చాలా పెద్ద కంపెనీ. దీని యొక్క ఓనర్ పేరు రాబర్ట్ బిగ్లో. బిగ్లో యొక్క కళ ఏంటో తెలుసా, స్పేస్ ట్రావెల్ని కమర్షియలైజేషన్ చేసేయాలి. సో అందుకనే అతను తన యొక్క కంపెనీని స్పేస్ వైపు ఎంతో అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు. అండ్ ఆర్బిటల్ హ్యాబిటెట్స్ విషయంలో అతను ఎన్నో డెవలప్మెంట్స్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్పేస్లో మొట్టమొదటి హోటల్ని కూడా ఇతని కంపెనీ నిర్మించబోతుందని అయితే ఒక అంచనా. అయితే 2006 ఈ కంపెనీ వాళ్ళు 2 టెస్ట్ మాడ్యూల్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. వాటి పేర్లు Genesis 1 and Genesis 2. ఈ రెండింటినీ కూడా ఒక రీసెర్చ్లో భాగంగా పంపారు. అండ్ ఆ రీసెర్చ్ కూడా ఆ హోటల్స్ కోసమే అనమాట. 2016 ఈ కంపెనీ బిగ్లో ఎక్స్పాండబుల్ యాక్టివిటీ మాడ్యూల్ బీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే లాంచ్ చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అటాచ్ చేయడం కూడా జరిగింది. అండ్ అది 2020 వరకు అక్కడే అలా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే బిగ్లో యొక్క గట్టి నమ్మకం ఏంటంటే, ఏలియన్స్ అప్పుడప్పుడు భూమిని విజిట్ చేస్తూ ఉంటారని. అండ్ ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు తెలియజేయడం కూడా జరిగింది. 1995 యొక్క మొదట్లో అతను ఏమని చెప్పాడంటే, నేను రియల్ ఎస్టేట్ ద్వారా, హోటల్ ద్వారా ఏవైతే డబ్బును సంపాదించానో ఆ ఆస్తి మొత్తాన్ని కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిస్కవరీ సైన్స్, ఈ సంస్థ వాళ్ళకి ఫండ్గా ఇస్తున్నానని అయితే చెప్పాడు. ఈ సంస్థ ఎక్కువగా పారానార్మల్ యాక్టివిటీస్ మీద, క్యాటిల్ మ్యూటిలేషన్స్ మీద, ఫైనల్గా మన ఫేవరెట్ టాపిక్ అయిన యుఎఫ్ఓ సైటింగ్స్ మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటుంది.
ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తమ యొక్క ఇన్వెస్టిగేషన్ లో ఎంత డీప్ గా వెళ్ళిపోయారంటే, షెర్మన్ ర్యాంచ్ అని ఉతహలో ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలోనే చాలా వరకు ఏలియన్ ఎన్కౌంటర్స్ అయితే జరిగాయని చెప్పి చాలా మంది అయితే రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా వీళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ కోసమని దత్త తీసేసుకోవడం జరిగింది. అండ్ దానికి పేరు కూడా మార్చేశారు, స్కిన్ వాకర్ ర్యాంచ్ అని, అంటే ఎవరు గుర్తుపట్టుకుండా ఉండడం కోసం. అయితే తర్వాత న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో మరొక విషయం కూడా ఉంది. అదేంటంటే, బిగలో నెవాడా డెమోక్రాట్ సెనేటర్ అయిన హ్యారీ రీడ్ అనే ఒక వ్యక్తిని ఒక విషయం మీద రిక్వెస్ట్ చేశాడంట. అదేంటంటే, ఒక పెద్ద ప్రోగ్రామ్ని లాంచ్ చేయండి, అంటే యుఎఫ్ఓ సైటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక మంచి ప్రోగ్రామ్ని, ఒక పెద్ద ప్రోగ్రామ్ని లాంచ్ చేయమని చెప్పాడంట. సో అలాగ ఏఏటిఐపి అనేది 2007 యుఎస్ బడ్జెట్లో జాయిన్ అయింది. అండ్ ఫైనల్గా బిగలో కంపెనీ వాళ్ళకి ఆ వస్తువుల్ని స్టోర్ చేయడానికి, వాటిని రీసెర్చ్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల కాంట్రాక్ట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. సో బేసిక్గానే బిగలోకి వీటి మీద నమ్మకం ఎక్కువ. సో బిగలోకి ఏలియన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు నమ్మినట్టు ఉన్నారు, ఇతనికి నమ్మకం ఎక్కువ కదా, మేబీ ఇతను బాగా రీసెర్చ్ చేస్తాడేమో అని. సరే ఓకే, అతనికి ఇవ్వడం జరిగింది ఆ మెటీరియల్ని, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు ఓకే. అయితే ఆ మెటీరియల్ కనుక నిజంగానే స్పేస్ నుంచి వచ్చినట్టయితే, ఏలియన్స్ నుంచి వచ్చినట్టయితే, అసలు ఆ మెటీరియల్ ఎక్కడది, అంటే ఆ ఏలియన్ మెటల్స్ అనేవి ఏ ప్రాంతంలో దొరికినవి అయి ఉండొచ్చు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, యుఎఫ్ఓ క్రాషెస్ అంటే చాలా జరిగాయి, కానీ వాటన్నింటిలోకి వెళ్ళిన మోస్ట్ ఫేమస్ యుఎఫ్ఓ క్రాష్ అంటే 1947 రోజ్వెల్ ఇన్సిడెంటే కదా. సో ఒక ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది మెక్సికో డెజర్ట్ దగ్గరలో క్రాష్ అయిందని చాలామంది చెబుతూ వచ్చారు. సో దానికి సంబంధించిన మెటీరియల్ అయి ఉండొచ్చని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. అండ్ మేజర్ జెస్సీ మార్సల్ అనే ఒక వ్యక్తి ఆ టైంలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి. అయితే ఆ తర్వాత అతను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమని తెలియజేశాడంటే జర్నలిస్టులకి, అది ఒక వెదర్ బెలూను అండ్ అది క్రాష్ అయింది అంతే తప్ప ఫ్లయింగ్ సాసర్ అనేది ప్రజల్లో ఉన్న లోకల్ హిస్టీరియా తప్పించి నిజంగా అయితే లేదని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. కానీ అతను తన జీవిత చరమాంకంలో ఒక కొత్త విషయాన్ని తెలియజేశాడు. అదేంటంటే, ఆ రోజు ప్రెస్ వాళ్ళకి నేను అబద్ధాన్ని చెప్పాను, నిజానికి అక్కడ జరిగింది ఇంకొకటి, అండ్ దానికి సంబంధించిన రియల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎన్నో ఏళ్ల పాటు కొనసాగిందని చెప్పాడు. అతను 1979 ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, అందులో అతను ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అతను ఆ క్రాష్ సైట్లో దొరికిన మెటల్ గురించి, దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ కోసం చాలా వింతగా చెప్పాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, అది ఒక మెటల్ ఫాయిల్ కానీ అలాగని చెప్పి అది అల్యూమినియం అయితే కాదు, అది ఏంటో అర్థం కావట్లేదు, దాన్ని ఎంత మడిచినప్పటికీ కూడా మళ్ళీ అది దాని యొక్క ఒరిజినల్ షేప్కి అయితే వచ్చేస్తోంది, మరి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు, చూస్తుంటే అది ఇండిస్ట్రక్టబుల్ అని అనిపిస్తోంది, ఎందుకంటే స్లెడ్జ్ హ్యామర్తో కొట్టినప్పటికీ కూడా అది దాని యొక్క పొజిషన్ అయితే మార్చుకోవట్లేదు. బట్ అలాగని చెప్పి కమర్షియల్ లేదంటే మిలిటరీ ప్లేన్స్లో మనకి అటువంటి టెక్నాలజీ అయితే కనిపించదు, అండ్ అటువంటి మెటీరియల్ కూడా మనకి ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదు, అదే ఫస్ట్ టైం నేనైతే చూడటం, నాకు తెలిసి ఏదైనా ఒక బాంబుని దాని మీద పేల్చినా కూడా దానికి ఏమి కాదేమో అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో సెల్ఫ్ రిపేర్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయనిపిస్తోంది. ఒకసారి మీరే ఊహించుకోండి, ఏదైనా ఒక యుద్ధ ట్యాంక్ కనుక ఇలాగ దాడికి గురయ్యి ఆ తర్వాత మళ్ళీ దాన్ని అదే రిపేర్ చేసుకోగలిగినట్టయితే ఎంత డిఫరెంట్గా ఉంటుంది. అయితే బేసిక్గా రోజువల్ ఇన్సిడెంట్ యొక్క వ్యాలిడిటీ అప్పటితో ముగిసిపోయింది, ఎందుకంటే చాలా అయింది కదా, సో జనాలు మర్చిపోయారు, బట్ స్కెప్టిక్స్ మాత్రం మర్చిపోరు కదా, వాళ్ళైతే అలా గుర్తుపెట్టుకుని ఉన్నారు. అయితే ఇది మాత్రమే కాకుండా మరొక ఇన్సిడెంట్ కూడా గుర్తొస్తూ ఉంటుంది. December 9, 1965 పెనిస్లవేనియాలోని కేక్స్బర్గ్ అనే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో కూడా ఇలాగే ఒక ఆబ్జెక్ట్ అడవుల మధ్యలో క్రాష్ అయిపోవడం జరిగింది. అండ్ ఒక అఫీషియల్ దాన్ని చూసి ఇది ఒక మెట్రాయిర్ మాత్రమే, అంతే తప్ప ఇంకేమీ లేదని అయితే చెప్పాడు. కానీ లోకల్ పాపులేషన్ మాత్రం దాని గురించి ఒక డిఫరెంట్ స్టోరీ అయితే చెప్పారు. అండ్ లోకల్ పాపులేషన్ అంటే మామూలు వాళ్ళు కూడా కాదు, లోకల్ వాలంటీర్ ఫైర్ డిపార్ట్మెంట్ మెంబర్స్ కూడా దీని గురించి డిఫరెంట్గా చెప్పారు. అది ఒక ఆక్వన్ లైక్ ఆబ్జెక్ట్ అని, అండ్ అంతేకాకుండా అది వోక్స్ వ్యాగన్ కార్ అంత భారీ సైజులో ఉందని, చెట్లని చాలా బీభత్సంగా నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిందని, అండ్ ఆర్మీ వాళ్ళు దాన్ని పైకి తీయడానికి ట్రై చేస్తే ఎంతకీ అది పైకి రాలేదని, చాలా అంటే చాలా బరువుగా ఉందని, భూమి మీద ఇప్పటివరకు అలాంటి ఒక ఆబ్జెక్ట్ని ఎప్పుడూ చూడలేదని, చాలామంది యుఎఫాలజిస్టులు అది యుఎఫ్ఓనే అయి ఉండొచ్చని అయితే అభిప్రాయపడుతున్నారని అయితే తెలియజేయడం జరిగింది. అండ్ ఆర్మీ వాళ్ళు దాన్ని ఫైనల్గా రిట్రీవ్ చేసుకున్నాక దాన్ని స్టడీ చేయడానికి మాత్రం అనుమతిని ఇవ్వలేదని కూడా చెప్పారు. ఆ తర్వాత 1986 కూడా ఇంకో సంఘటన జరిగింది. డాల్నెగోర్స్క్ అనే ఒక ప్రాంతం ఉంది, అది సోవియట్ యూనియన్లో ఉంటుంది. వాళ్ళు కూడా ఒక రెడ్ కలర్ బాల్ను ఒక దాన్ని ఆకాశంలో ఎగురుతున్నాడని అబ్జర్వ్ చేశారు. అయితే ఆకాశంలో ఏదైనా బాల్ ఎగురుతుండడం అంటే అది పైనుంచి కిందకు పడట్లేదు, ప్యారలల్గా ఎగురుతూ ఉంది. ఫైనల్గా అది ఒక కొండని క్రాష్ అయిపోయి కింద పడిపోయింది. అయితే ఈ సంఘటనని నేరుగా కళ్ళతో చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమని చెప్పారంటే, ఆ ఆబ్జెక్ట్ కింద పడేటప్పుడు అంటే నేలను తాకేటప్పుడు అసలు ఏమాత్రం శబ్దం అనేది చేయలేదంట. అండ్ ఇమీడియట్గా కొంతమంది యుఎఫ్ఓ రీసెర్చర్లు ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారని, అండ్ వాళ్ళు ఆ ప్రాంతంలో పడిన ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన మొత్తం అన్ని మెటీరియల్స్ని కూడా చూశారని, అది సుమారుగా 2 నుంచి 3 మీటర్ల వెడల్పోరుకు ఉన్నదని కనుక్కున్నారని, ఆ తర్వాత ఆ డెబ్రిస్ మొత్తాన్ని కూడా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారని అయితే చెప్పారు.
ఆ డెబ్రిస్లో ఒక మెటల్ అయితే ఉంది. అండ్ ఆ మెటల్ అనేది చిన్న చిన్న బఠానీ గింజలంత సైజులో ఉండి అన్నీ ఒక చోట కలిపి తయారు చేసినట్టుగా అనిపించిందని, బట్ అది ఏ మెట్లో అర్థం కానట్టుగా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టుగా కొంతమంది అయితే చెబుతూ వచ్చారు. అండ్ ఆ తర్వాత ఆ డెబ్రిస్ మొత్తాన్ని కూడా అనలైజ్ చేసి అది భూమికి సంబంధించిన మెటీరియల్స్ అయితే కాదని వాళ్ళైతే అర్థం చేసుకున్నారని, అండ్ అన్యూజువల్ క్వాంటిటీస్ అయితే అందులో చాలా వింతగా కనిపించాయని అయితే వాళ్ళు తెలియజేశారంట. అయితే ఈ మెటీరియల్స్ గురించి కూడా మాట్లాడుతూ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఏమని చెప్పారంటే, ఖచ్చితంగా అవి భూమికి చెందినవైతే కావు, అంతకుముందు ఎప్పుడు కూడా అటువంటి మెటల్స్ గురించి భూమి మీద వినలేదు, ఖచ్చితంగా అవి వేరొక ఆరిజిన్ నుంచి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే అలాగని అవి ఏలియన్స్ నుంచి వచ్చినవి, యుఎఫ్ఓస్ నుంచి వచ్చినవి అని మనం చెప్పలేము. వాటిని మేబీ ఏదైనా ఒక మెట్రోయిడ్ క్రాష్ సైట్ నుంచి కూడా తీసుకొని వచ్చి ఉండొచ్చు, మేబీ యుఎస్ గవర్నమెంట్కి దాని మీద ఇంట్రెస్ట్ ఉండి ఉండొచ్చు, అలా కూడా రీసెర్చ్లు అనేవి చేయిస్తూ ఉండి ఉండొచ్చు. ఒక మెట్రోయిడ్ నుంచి పడినప్పటికీ కూడా అవి భూమి మీద లేనివే అయి ఉండొచ్చు కదా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. కానీ ఎందుకని సైంటిఫిక్ కమ్యూనిటీ దాన్ని చాలా సీక్రెట్గా రీసెర్చ్ చేస్తుంది అండ్ దాని గురించి ఎవరికి తెలియజేయకూడదు అనుకుంటోంది, దానికి సంబంధించిన పేపర్ వర్క్ కానీ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కానీ ఇవేవి కూడా బయటికి తెలియనివ్వట్లేదు, దీని వెనక ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ అయితే దాగి ఉంటుందని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే కొంతమంది ఏమంటారంటే ఆ మెటల్స్ ఏంటి, వాటి యొక్క కాంపోజిషన్ ఏంటనే తెలుసుకుంటే అట్లీస్ట్ అవి ఎక్కడి నుంచి వచ్చాయని తెలుసుకోవచ్చు అయితే అంటున్నారు. కానీ చాలామంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, మనం ఎంత బాగా టెస్ట్ చేసినప్పటికీ కూడా ఆ మెటల్స్ యొక్క ప్యూర్ కాంపోజిషన్ తెలుసుకోలేమని చెప్తున్నారు. మే నేమన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు, అతను ఆరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఏమని చెప్పారంటే, రీసెర్చ్ ల్యాబ్స్లో ఉన్న స్టాండర్డ్ టెక్నిక్స్ని ఉపయోగించి మనం ఎటువంటి డేటాబేస్ని కూడా కలెక్ట్ చేయలేము, అండ్ అక్కడ ఉన్నది కేవలం మెటల్స్ మాత్రమే కాదు అవి ఎల్లాయిస్ కూడా, సో వాటిని అంత డీటెయిల్డ్గా చెక్ చేయాలన్నప్పుడు, అంత మిస్టీరియస్ మెటల్స్ని మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని మనకి తెలియని విధానంలోనే రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ఎంత బాగా రీసెర్చ్ చేసినప్పటికీ కూడా మనం వాటి గురించి తెలుసుకోగలుగుతాం అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఒక భ్రమే అవుతుందని ఆయన అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మెటీరియల్స్ని ఏ కంపెనీ అయితే రీసెర్చ్ చేస్తుందో అది బిగులో అవుతుంది కదా, అయితే ఆ బిగులో ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలిసే ఉంటాయి. కానీ ఆయన మాత్రం దీని గురించి బయటికి చెప్పడానికి ఇష్టపడట్లేదు, అండ్ ఇప్పటికీ కూడా వీటిని అన్నోన్ టు సైన్స్ అనే ఒక పేరు పెట్టి వదిలేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మెటీరియల్స్ కనుక ఎక్స్ట్రా ప్లానటరీ సోర్స్ నుంచే వచ్చినట్టయితే ఆ ఎక్స్ట్రా ప్లానటరీ సోర్స్లో నివసిస్తుంది ఎవరు, ఎవరు వాటిని భూమి మీదకి పంపారు, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ మనకంటే ఎక్కువ, అసలు వాళ్ళని ఎలా మనం కనుక్కోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుందని అయితే వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో గైస్, మీరేమనుకుంటున్నారు వీటికి సంబంధించి, ఇది ఒక మిస్టరీ అనుకుంటున్నారా లేదా ట్రూత్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. నేను మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న అప్డేట్. ఒకవేళ మీలో ఎవరికైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలని ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అయితే కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అనేది ది బెస్ట్ కంపెనీ. ఈ ఏంజిల్ వన్ ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉండేది, అదే ఇప్పుడు ఏంజిల్ వన్ అయింది. దీంట్లో మీకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు, ఈ డీమాట్ అకౌంట్ మీకు ఫ్రీగా వస్తుంది. సో ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో నేను ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ వన్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ కనుక లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఆ తర్వాత నాలెడ్జ్ని పెంచుకున్న తర్వాత కంప్లీట్ ట్రేడింగ్ అయితే చేసి మనీని సంపాదించడం మొదలుపెట్టండి.